కుటుంబం ద్వారా గాని వ్యక్తిగతంగా ద్వారా గాని వచ్చి గ్రామ సమస్యలను పరిష్కారం కోసం తిరుగుతున్నటువంటి మన గ్రామ సర్పంచ్ స్వామి శ్రీ మాధవ్ గారికి, అదేవిధంగా గ్రామ ఉత్సవ కార్యకర్త నాయకులైనటువంటి సాజీ గారికి, చింతల్వారు గారికి, ఎంపీటీసీ సోదరులు సాహిల్ గారికి, సునీల్ గారికి, సంభాజీ పటేల్ గారికి, గంగాధర్ గారికి, ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నటువంటి జిల్లా పరిషత్ కోఆప్షన్ సభ్యులైనటువంటి సిరాజ్ గారికి, మండల పరిషత్ వైస్ ప్రెసిడెంట్ సోదరులు గంగాధర్ గారికి, అదేవిధంగా మార్కెట్ కమిటీ అధ్యక్షుడైనటువంటి హమీద్ గారికి, రైతు సమన్వయ సమితి మండల అధ్యక్షుడైనటువంటి కిషోర్ బాబు గారికి, దిలీప్ గారికి, ఈ కార్యక్రమంలో ఎన్నికల బాధ్యతను స్వీకరించి ఇదివరకు మార్కెట్ కమిటీగా పనిచేసినటువంటి సోదరులు గంగాధర్ గారికి, అంగరిగా సర్పంచ్ విజయ్ పటేల్ గారికి, పోతంగల్ ఎంపీటీసీ వీరేశం గారికి, అదేవిధంగా మండల వైస్ ప్రెసిడెంట్ మార్కెట్ కమిటీ వైస్ ప్రెసిడెంట్ రామరెడ్డి గారికి, సాంబశివరావు గారికి, మాజీ సర్పంచ్ అయినటువంటి కిషన్రావు గారికి, నా రెండవ కుమారుడు ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నటువంటి సురేందర్రెడ్డి గారికి, తమ్ముడు వీరేశం పటేల్ గారికి, కోడేరు వచ్చినటువంటి అవిగరావు గారికి, ఎంపీటీసీ దోమరెడ్డి పిట్టల్ గారికి, కల్లూరు ఎంపీటీసీ వెంకటరెడ్డి గారికి, పోతంగల్ సొసైటీ చైర్మన్ శాంతేశ్వర పటేల్ గారికి, ఇంకా తర్వాత ఎంపీపీ ప్రెసిడెంట్ సునీత శ్రీనివాస్ గారికి, సోదరులు శ్రీనివాస్ గారికి, కోటగిరికి వచ్చినటువంటి బల్ల మధు గారికి, కల్లూరు సర్పంచ్ లింగప్ప గారికి, సుంకిని గ్రామ పెద్దలకు, సోదరులకు, సోదరిమణులకు, ప్రతి ఒక్కరికి పేరు పేరున ప్రెస్ వాళ్లకు, మీడియా వాళ్ళకు అందరికీ నా యొక్క నమస్కారాలు. ఎన్నికలు వస్తుంటాయి ఐదేళ్లకోసారి. ఎన్నికలు వచ్చినప్పుడు ఎవరో నా మాదిరి వచ్చి ప్రచారం చేస్తూనే ఉంటారు. గ్రామాలలో గ్రామ సమస్యలలో ఈ ప్రాంత అభివృద్దిలో నేను ఏ సేవలు అందించానో అది ప్రతి ఒక్కరికి తెలుసు. రాష్ట్రంలో తెలంగాణ రాకంటే ముందు పరిస్థితి వేరు, తెలంగాణ వచ్చిన తర్వాత పరిస్థితి వేరు. తెలంగాణ రాకంటే ముందు సమస్యలు అనేకంగా ఉండేవి. మనకు కరెంటు సమస్య ఉండేది, నీటి సమస్య ఉండేది, ధాన్యం కొనుగోలు సమస్య ఉండేది, తాగునీటి సమస్య ఉండేది. గ్రామాలలో మీరు అడుగుతుంటే మా కమ్యూనిటీలు కావాలి, సిసి రోడ్డు కావాలి, డ్రైనేజ్ కావాలి అడుగుతుంటే రాసుకొని పోతుంటాం, కానీ
పైన ఇచ్చేవారు లేకపోవటం వల్ల మేము నిస్సహాయమవుతుంటుంది. పిండిస్తేనే రొట్టెలు చేయగలుగుతాం, పిండి చేయకుండా రొట్టెలు చేస్తాం రాదు. ఇప్పుడు పిండిచ్చే దాత ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఉన్నారు కాబట్టి రొట్టెలు చేసి మీకు వస్తున్నాను. మన గ్రామంలో ఇంతకుముందు స్వామి మాధవ స్వామి అన్నట్టుగా గతంలో చేయకుండా ఉన్నటువంటి పనులలో ఈరోజు మన ఒక్క గ్రామానికే 1,00,000 రూపాయలు ఇచ్చాం. ఒక్కొక్కరు చదువుతాను, మీకు అన్న ముంగట కనబడుతాయని. అంగన్వాడీ బిల్డింగ్ కట్టుకోవడానికి పిల్లల కోసం 9 లక్షలు, అదనపు తరగతి గదులు స్కూల్లో కట్టుకోవడానికి 18 లక్షలు, కంపౌండ్ వాళ్ళ నిర్మాణానికి 10 లక్షలు, కుర్మా కమ్యూనిటీ హాల్కు 10 లక్షలు, లింగాయత కమ్యూనిటీ హాల్కు 10 లక్షలు, ఆరే క్షత్రియ కమ్యూనిటీ హాల్కు 10 లక్షలు, బీరప్ప ఆలయానికి 10 లక్షలు, గ్రామంలో సీసీ రోడ్ వేసుకోవడానికి 30 లక్షలు, గ్రామం నుండి పొలాల వరకు గ్రావెల్ పోసుకోవడానికి 8 లక్షలు, కొత్త డ్రైనేజీలకు గ్రామంలో 20 లక్షలు, మళ్ళా మొన్న వచ్చి సర్పంచ్ గారు సాజీ అందరు కలిసి వచ్చి, సార్ మా గ్రామంలో పెద్ద డ్రైన్ అవసరం ఉంది, మా పరిష్కారం అవుతలేదు, నీళ్ళన్నీ ఊళ్ళకి వస్తున్నాయి, ఆ పెద్ద డ్రైనేజ్ కడితేనే మాకు ఊరు సమస్య వెళ్ళిపోతుందని చెప్తే దానికి 40 లక్షలు, కుమ్మరి సంఘ నిర్మాణానికి 5 లక్షలు, చాకల సంఘ నిర్మాణానికి 5 లక్షలు, బోయి సంఘ నిర్మాణానికి 5 లక్షలు, నాయబ్రాహ్మణ సంఘానికి 5 లక్షలు, విష్ణు బ్రాహ్మణ సంఘం నిర్మాణానికి 5 లక్షలు, సోమేశ్వర ఆలయానికి 5 లక్షలు, సుంకిన్ నుంచి కారేగాం పోయే రోడ్డు చెడిపోతే దాన్ని బీటి వేసుకోవడానికి 120 లక్షలు, బోధ నుంచి సుంకిన్ వరకు ఉన్నటువంటి రోడ్డు డబుల్ రోడ్డు వేసుకోవడానికి, ఎట్లయితే పెద్ద రోడ్డు మన పోతంగల్లో రుద్ర రోడ్డు ఉందో ఆ మాదిరి వేసుకోవడానికి 12,50,00,000, బోధన్ రోడ్డు మీద ఒక బ్రిడ్జి కట్టుకోవడానికి 2,55,00,000, తర్వాత పోతంగల్ చెక్ పోస్ట్ నుంచి ఉన్సా వరకు ఉన్న రోడ్డు సింగిల్ రోడ్డు, దాన్ని మళ్ళీ డబుల్ చేసుకోవడానికి 12,50,00,000. ఇవన్నీ మన తెలంగాణ రాకట ముందు సాధ్యపడలే. మేమెంత ప్రయత్నం చేసినా ఆనాడు మంత్రిగా ఉన్నా ఇంకేదున్నా అప్పుడు సాధ్యపడలేదు. ఇప్పుడు తెలంగాణ వచ్చిన తర్వాత సాధ్యపడతా ఉంది. ఇదే కాకుండా ఇవన్నీ మీకు చెప్పినవన్నీ కూడా మీకు కన్నా కనబడుతున్నటువంటి పనులు. ఇంకా మొన్న వచ్చినప్పుడు లింగాయత కమ్యూనిటాలు, కార్యక్షత్రీయ కమ్యూనిటాలు, కుర్ర కమ్యూనిటాలకు, కుర్మ కమ్యూనిటాలకు నేను మొన్న నెల 2 నెలల కింద వచ్చినప్పుడు ఇది సరిపోవు సార్, ఇంకొద్ది ఎక్కువ ఇమ్మని అడిగారు. నేను ఇంక ఎక్కువ ఇస్తాను కూడా హామీ ఇచ్చాను, తప్పనిసరిగా వారికి కూడా ఇంకెక్కువ నిధులు మళ్ళీ ఇస్తానని చెప్పేసి కూడా నేను చెప్పేస్తా ఉన్నాను. 259 మంది పెన్షన్ ఇస్తున్నా, నెలకు 5,80,000 రూపాయలు ఖర్చు అవుతున్నాయి ఒక గ్రామంకు. రైతు బంధు లేదు ఇంతకుముందు తెలంగాణ వచ్చాక రైతు బంధు. మన గ్రామంలో రైతు బంధు ప్రారంభించినప్పటి నుంచి నేటి వరకు మన వానాకాలం వరకు ఇచ్చిన డబ్బు ఎంత అంటే 8,66,09,272 రూపాయలు. కొట్టిన సంపద వచ్చినా ఇప్పుడు వచ్చిందా ₹8,66,09,272. ఈ తెలంగాణ వచ్చిన తర్వాత ఇస్తున్నాం. ఇది దురదృష్టంతో చనిపోయినటువంటి రైతు కుటుంబానికి ఆదుకోవటానికి మన దగ్గర 18 మంది చనిపోతే 90 లక్షల రూపాయలు వచ్చినాయి చనిపోయిన కుటుంబానికి వారం రోజుల్లో పట్ట. కళ్యాణ్ లక్ష్మి షాది ముబారక్ పేరుతోటి 94 మందికి 116 చొప్పున 94,10,904 రూపాయలు వచ్చినాయి.
ఇదివరకు తెలంగాణ రాకుండా ముందు లేవు. కుర్మ గొల్లల యాదవులకు గొర్రెల పంపిణీకి 73 యూనిట్లకు సబ్సిడీ కింద 1,07,75,000 వచ్చినాయి. సబ్సిడీ మీద ట్రాక్టర్లు 4 వచ్చినాయి. కంటి వెలుగు గ్రామంకి వచ్చి డాక్టర్లను పంపించి దూర ప్రాంతాలకు వెళ్లి కంటి పరీక్ష చేసుకున్నటువంటి పేదవారికి గ్రామానికి పంపించే కంటి పరీక్ష చేస్తే 1,102 మందికి ఇక్కడ కంటి పరీక్ష జరిగింది. అందులోంచి 319 మందికి అద్దాలు పంపించాయి. సీఎం రిలీఫ్ ఫండ్ కింద జ్వరం వచ్చిన వాళ్లకు నొప్పి వచ్చిన వాళ్లకు 15 మందికి 9,28,500 రూపాయలు వచ్చినాయి. దానికి తోడుగా 90 డబుల్ బెడ్రూమ్లు వచ్చినాయి. 4,53,60,000 రూపాయలు. ఇవన్నీ తెలంగాణ వచ్చిన తర్వాత సాధ్యపడ్డాయి. ఈరోజు తెలంగాణ రావటం, ఈ పల్లె మనం తెచ్చుకోవడం, ఇంక అవసరమేరకు ఇంక అవసరం అనుకుంటే ఇంకా తెచ్చుకుంటాం. మన రాష్ట్రం, మన తెలంగాణ, మన పైసలు అవసరం కొద్దీ వాడుకుంటాం. ఈరోజు మనకు ముందున్నటువంటిది రైతులకు సంబంధించినటువంటి సమస్యలలో ప్రధానంగా కరెంటు కావాలి, నిజాంసాగర్ నీళ్లు కావాలి. నిజాంసాగర్ నీళ్ల విషయంలో మన ఆయకట్టు నిజాంసాగర్ ఆయకట్టు దూరం ఉన్నప్పటికీ 100 ఎకరాలు ఉంది నిజాంసాగర్ ఆయకట్టు. 100 ఎకరాలకు 2 పంటలు పండియటానికి బ్రహ్మాండంగా నీళ్ళు ఇస్తా ఉన్నాం. ఎవరైనా ఇంకా 3 పంట పండిస్తుంటే కూడా ఇష్టం తయారున్నాం. ఆ విధంగా నీళ్లున్నాయి. ఎందుకున్నాయంటే కాళేశ్వర నీళ్లను నడుస్తున్నాయి. గోదావరి నీళ్లు తీసుకొని నిజాంసాగర్ పడుతున్నాయి. ఇప్పుడు కొండపోచం సాగర్ ప్రాజెక్టు ద్వారా అట్లు నీళ్లు కూడా పుష్కలంగా ఉన్నాయి. కరోనా అప్పుడు వడ్డు కొంటలు లేదని బాధపడ్డాం. కానీ ముఖ్యమంత్రి గారి యొక్క ధైర్యంతో ఏదైనా సరేగా రైతు నష్టపోవద్దు, కరోనా ఏమున్నా రైతును ఆదుకోవాలని చెప్పేసి ఆ టైంలో కూడా 2 పంటలకు బరాబర్ కాంటాలు పెట్టుకున్నాం, రైతును ఆదుకున్నాం. వారం రోజుల్లోనే పైసలు వాళ్ళ ఖాతా వేపించాం. ఇవన్నీ మన కళ్ళమూడ కనబడతా ఉన్నాయి. అదేవిధంగా రాష్ట్రంలో పేదవారు చాలా మంది ఉంటారు. అది కొత్త పథకం ఇవన్నేమో ఇప్పుడు అమలైతున్నట్టు పథకాలు. కేసీఆర్ కిట్ అని 72 మందికి ఇచ్చాం. సర్కారు దవాఖాన డెలివరీ అయినటువంటి వారికి ఒక బ్యాగులో సామాను పెట్టి చీరలు బట్టలు పెట్టి 72 మందికి ఇచ్చాం. కడుపుతో ఉన్నటువంటి ఆడబిడ్డకు 12 బిడ్డ పుట్టాలని బలంతో బలం పౌష్టిక ఆహారంతో కూడుకున్నటువంటి న్యూట్రిషన్ కిట్ ఇచ్చాం మన ఊళ్ళో 10 మందికి. అందులో హార్లిక్స్ పౌడరు, 1 కిలో కజ్జర పండు, 1 బాటల్ నెయ్యి, 1 కప్పు పల్లితో తయారు చేసినటువంటి బెల్లం పట్టీలు ఇవన్నీ కూడా ఇచ్చేస్తున్నాం. మన దగ్గర 10 మంది తెచ్చుకున్నారు మన ఊరి నుంచి. వాళ్ళు ఇచ్చిపోయారు, అధికారులు ఇచ్చిపోయారు. ఇది కాకుండా మళ్ళా కొత్త పథకాలు ఇవేమో అమలవుతున్నట్టు పథకాలు. కొత్తగా అమలు చేసేటువంటి పథకాలు ఒకటి రైతు బంధు. ఎట్లయితే చనిపోతే చనిపోయినటువంటి కుటుంబానికి 5 లక్షలు వస్తున్నాయో భూమి ఉన్న వారికి వస్తున్నాయి. భూమిలో నిరుపేదలు వస్తలేవు. ఆ భూమిలో నిరుపేదకు కూడా కొవ్వు కూడి చేసుకునే వారికి, భూమిలో నిరుపేదకు కూడా రైతు బీమా ఎట్లయితే 5 లక్షలు వస్తుందో భూమి ఉన్న వారికి, భూమి లేనటువంటి నిరుపేదకు కూడా కూడి చేసుకునే వారికి కూడా 5 లక్షల రూపాయలు బీమా పైకి వస్తాయని చెప్పి మనం చేస్తాం. వారం రోజుల్లోనే ఇక పెన్షన్ విషయంలో మరొక శుభవార్త. ఆడవారికి 18 ఏళ్లు దాటినటువంటి ఆడబిడ్డలు తెల్ల కార్డు ఉన్నటువంటి కుటుంబానికి
ఇప్పుడేమో వితంతు పెన్షన్, బీడీ వర్కర్స్ పెన్షన్, ఒంటరి మహిళ పెన్షన్ ఇస్తున్నాం. మిగతా వారికి ఏ పెన్షన్ వస్తలేదు. మిగతా వారికి కూడా 18 ఏళ్ళు దాటినటువంటి ప్రతి ఆడబిడ్డకు, తెల్ల కార్డు ఉన్నటువంటి ప్రతి ఆడబిడ్డకు ఎలక్షన్ అయిన వెంటనే నెలకు 3,000 రూపాయలు పెన్షన్ ఇస్తాం. 400 రూపాయలకి గ్యాస్ సిలిండర్ ఇస్తాం. ఫేర్ ప్రైస్ షాపులలో, కంట్రోల్ షాపులలో దొడ్డు బియ్యం బదులు సన్న బియ్యం ఇస్తాం. ఇంకా ఎవరైనా మిగిలిపోయినటువంటి వారు, పేదవారు ఇల్లు కట్టుకుంటామంటే సొంత జాగాలున్నటువంటి వారికి 2 రూములు కట్టుకోవాలి. చిన్న జాగ ఉంటే 2 రూములు కట్టుకోవాలి. వారికి 3 లక్షల రూపాయలు ఇస్తాం. దాని పేరు గృహలక్ష్మి. నేను నాకు జాగా ఎక్కువ పెద్ద కట్టుకున్నట్టు కట్టుకో, కానీ తక్కువ ఉన్నటువంటి వారు, పేదవారికి డబుల్ బెడ్రూమ్ ఎవరికైతే ఇచ్చినా కట్టుకోలేకపోయారో, జాగా తక్కువ ఉండడం వల్ల అటువంటి వారికి 3 లక్షల రూపాయలు ఇస్తాం. ఇంకా ఎవరైనా గ్రామంలో జాగ లేకుండా ఇల్లు ఇస్తున్నప్పటికీ కూడా కట్టుకోలేనటువంటి వ్యక్తులకు ప్రభుత్వమే జాగ కొని జాగ ఇస్తాం, జాగ మీద ఇల్లు కూడా ఇస్తాం. ఇప్పుడున్న 2,000 పెన్షన్ ని ఎలక్షన్ అయినాక 3,000 అవుతుంది. సంవత్సరానికి 500 పెంచితే చివరి నాటికి 5,000 అవుతాయి. వికలాంగుల పెన్షన్ 4,000 వస్తుంది, 5,000 అవుతాయి. మళ్ళా 5 ఏళ్లలో 250 చొప్పున 6,000 అవుతాయి. రైతు బంధు 10,000 ఇస్తున్నాం. ఎలక్షన్ అయిన తర్వాత ఎకరానికి 12,000 ఇస్తాం. తర్వాత ఎకరానికి 12,000 చొప్పున సంవత్సరానికి 1,000 పెన్షన్ 16,000 అవుతాయి. ఇవన్నీ కొత్తగా అమలు చేయబోతున్నట్టు పథకాలు. ఇక మన కర్ణాటకలో కూడా అమలు చేయాలంటే దమ్ము కావాలి, పరిపాలన దక్షత రావాలి, శక్తి రావాలి. పూర్తిగా ప్రకటించి చేతూర్పుకోవడం కాదు. ఇప్పుడు కర్ణాటకలో ఇక్కడ మన తెలంగాణనే మన 6 గ్యారంటీ అని తెలంగాణ కాంగ్రెస్ పార్టీ నాయకులు ప్రకటించారు. 6 గ్యారంటీ లెటర్. మరి కర్ణాటకలో ప్రకటించినటువంటి గ్యారంటీ ఏమైందో ఒకసారి మీరు వింటే అర్థమవుతుంది. 5 ప్రకటించారు మొన్న కాంగ్రెస్ ప్రభుత్వం కర్ణాటక రావడానికి కోసం. ప్రతి ఇంటి పెద్దకు, మహిళకు 2,000 రూపాయలు పెన్షన్ ఉన్నారు. 6 మాసాలు అయింది, 1 నెల ఇచ్చారు. ఇప్పుడు బంద్. 200 యూనిట్ల వరకు కరెంటు ఫ్రీ అన్నారు, లేదు, దాన్ని మెలక పెట్టారు. కొంతమందికి ఇచ్చి బంద్ చేశారు. డిగ్రీ పాస్ అయిన యువతకు 3,000 రూపాయలు వృత్తి అన్నారు. ఇంకా ఎంక్వైరీలు ఉన్నారు. అటు ఇయ్యము నోటిఫికేషన్ వస్తే ఉద్యోగాలు ఇస్తుంది తప్ప ఇది ఇష్టం రాదని మెలక పెట్టారు. ప్రతి వ్యక్తికి 10 కిలో బియ్యం ఉచిత బియ్యం అన్నారు. బియ్యం ఇవ్వాలి కర్ణాటకలు పంచడం కోసం చేతులు ఎత్తేసారు. ఆర్టీసీ బస్సులలో మహిళలకు ఫ్రీగా బస్సు ప్రయాణం అన్నారు. ఆ ఫ్రీగా బస్సు ప్రయాణం కోసం ఒక నెల నడిచిందట. ఈ బస్సులలో డీజిల్ వస్తే పైసలు లేకపోతే బస్సులే బస్ అయిపోయాయి. ఇది పరిస్థితి. కాంగ్రెస్ పార్టీ వాళ్ళు అధికారం రావడానికి కర్ణాటకలు ఇచ్చినటువంటి హామీల యొక్క పరిస్థితి. ఇక్కడ కూడా మోచేది బెల్లం పెట్టి అది చేస్తాం, ఇది చేస్తాం, అది చేస్తాం, ఇది చేస్తామని బాగా చెబుతున్నారు. సరే, ఎవరేం చేస్తారన్న సంగతి మీకు తెలుసు. మీకేం అనుభవం లేదు కదా, అందరికి అనుభవం ఉంది. తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత చేసే కార్యక్రమాలు మన కళ్ళ కనబడతా ఉన్నాయి. రేపు వచ్చే ఎలక్షన్లో కూడా ఇచ్చినటువంటి హామీలు కూడా, ఇది మీ ఇంటిని మంచుకున్నాం, ప్రతి ఇంటికి పాపులెట్ మంచుకున్నాం. మీరు చదువుకోండి. 100కి 100 పాలు దీన్ని అమలు చేస్తామని చెప్పేసి మీకు అందరికి హామీ ఇస్తా ఉన్నాం. కాబట్టి మన నియోజకవర్గంలో సంవత్సరానికి మేము రైతులకు కూడా విజ్ఞప్తి చేస్తూనే వస్తున్నాం. సరే, మీ లిఫ్ట్ ఏమో మీరు వాడుకుంటలేరు. అనేక సార్లు ట్రాన్స్ఫార్మర్ దొంగతనం అయిపోయినాయి.
నాకి అడిగి అడిగి యాత్రకు వచ్చిపోయింది. దాని శ్రద్ధ వహిస్తలేదు. దాని శ్రద్ధ వహిస్తే మీకు పంట, మీ పంటలేమో మీకు ఇంకో అలవాటు అయిపోయింది. ఈ మాగాని పంట నీళ్ళతో పంట వేసుకోవడానికి వెనుక ముందు అవుతారు. ఈ శనిగేస్తారు యాసంగి సరిగ్గా మిమ్మల్ని స్పోలుస్తుంది. సరి కాంటా పెట్టుకుంటే పైగా తీసుకుంటున్నాం. ఆనకాలం వచ్చే గల సోయాబీన్ వేస్తారు, పంట పండుతూ తీసుకుంటున్నాం. ఇంత పంట పండినప్పటికీ ఇంకా ఎందుకు అనే ఆలోచనతో మీరు ఇంకా ముందు అయిస్తున్నారు. మీరు ఎప్పుడు కోరుకుంటే అది తయారుంది. ఇంకో బాధ ఏంటంటే మళ్ళీ ట్రాన్స్ఫర్ ఇవ్వడం ఎత్తుకపోతారు భయం నాకు. ఇప్పటికే మూడు నాలుగు సార్లు ఎత్తుకపోయాం. మళ్ళీ చేయించిన దానికి ఆ దొంగ ముండ కొడుకులు అక్కడికి వెళ్ళి వస్తున్నారు. అందులో ఉన్నటువంటి రాగిని ఎత్తుకొని తీస్తున్నారు. కొల్లూరు ఎత్తుకపోయారు, ఎగుడు ఎత్తుకపోయారు, మన దగ్గర మనది మూడు సార్లు ఎత్తుకపోయారు. అందుకే స్వామి చెప్పిన దాన్ని కాపలు పెట్టు స్వామి కొద్దిగా లాకైతే పడగొట్టారు అదనకు చుట్టే తీసుకొస్తారు కొట్టేస్తారు ఏముంది దొంగలు. కాబట్టి దాన్ని కొంచెం జాగ్రత్తగా కాపాడుకోవడానికి చర్య తీసుకోవాల్సిన మన మాధవ స్వామికి చెప్పాను. ఆ విధంగా చర్య తీసుకోవాలని కోరుకుంటున్నాను. ఎందుకంటున్నానంటే మీ పంట వేసుకున్న దానికి సోయాబీన్ నేను వ్యతిరేకం కాదు, కానీ ఈ సోయాబీన్ పంట, మక్క పంట, మినుము పంట, పెసర్లు, తొగళ్ళు సాధారణ వర్షపాతం పడితేనే పంట బాగా వస్తుంది. ఎక్కువైన కష్టమే, తక్కువైన కష్టమే. తక్కువైతే మొలకమొలది, ఎక్కువైతే కూలిపోతుంది. అదే వరి పంట అయితే ఎక్కువైన బాధ్యూర్ అంటది, తక్కువైన బాధ్యూర్ అంటది. అందుకే ఈరోజు నిజాంసార్ ఆకట్ కింద అందరు చెప్తున్నాను, మీకు కూడా వరి పంట వేసుకున్న వాళ్ళు కూడా ఒక నా సలహా ఒక రైతు బిడ్డగా. ఇప్పుడు నార్మల్ ఇప్పుడు విమర్శించుకోండి, ఎవరైనా బోర్ ఉన్న వాళ్ళు ఉంటే కరెంట్ ఫ్రీగా ఉన్నది, ఫుల్ గా ఉంది. ఈ నవంబర్ మాసంలో నార్మల్ పోసేసుకోండి, వన్నీ ఏరియాలు పోసేసారు. డిసెంబర్ నాటేసుకోవాలి, మార్చి 30 తారీఖులో కూడా పోసేసుకోవాలి. ఏప్రిల్ మాసంలో వడగండ్ల వాన పడుతుంది. వడగండ్ల వాన పంట నోటికి వచ్చి దెబ్బలు రాలబడ్డాయనుకో కింద రాలిపోతాయి. బస్ కష్టమైతుంది, మనం బాధ కలుగుతుంది. అది ఎప్పుడు వీలుపడుతుంది? మీరు వానకాల పంట ముందేసుకుంటేనే అది వీలుపడుతుంది. వానకాల పంట రోయిన్ కాస్తే నార్మల్ పోసుకోవాలి, జూన్లో నాటేసుకోవాలి, అక్టోబర్లో పోసేసుకోవాలి. నవంబర్లో ఉంటే తుఫాన్లు వస్తాయి. ఆంధ్ర తెలంగాణకు బాధ ఉందని తుఫాన్ బాధ. సముద్రం మనకు లేదు కానీ ఆంధ్ర సముద్రం ఉంది. బంగాళాఖాతంలో తుఫాన్ వచ్చిందంటే, అల్పపీడనం వచ్చిందంటే వర్షం పడుతుంది. నిన్న మొన్న వడ్డ వర్షం దాందే ఎండబెట్టి తడిచిపోయినాయి. మొన్న వడ్డట్టు వర్షంతో తడిచిపోయినాయి. కాబట్టి తడిచిపోకుండా ఉండాలి, వడగండ్ల వాన పడకుండా ఉండాలంటే మొదటి పంట ముందు జరుపుకోవాలి, రెండో పంట ముందు జరుపుకోవాలి. నీకు అమ్మటానికి కూడా ఫిగర్ ఉండదు. ఎవడో వస్తాడు, బయటికి వస్తాడు, ముందు ముందు పంట ఎక్కడ ఉందని పరిగెత్తుకొస్తాడు. మన దగ్గర వర్ణి, చందూర్, మసురా ఇవన్నీ ఏరియాలో, కోటగిరిలో కొంత ప్రాంతం, బీర్పూర్ బాణసులో కొంత ప్రాంతం 2,400 రూపాయలు పచ్చి వడ్డు ఉరికపోయారు. ఎందుకంటే కర్ణాటక లేవు, వడ్డు లేవు, పంట లేదు. మహారాష్ట్ర, తమిళనాడు లేవు, ఆంధ్రలో కూడా లేదు పంట. కాదు ఎవరైనా దాచుకుంటే, సన్న వడ్డు దాచుకుంటే ఇక్కడికి వచ్చారు. ఈ సంవత్సరం వడ్ల డిమాండ్ బాగుంటుంది, బియ్యం డిమాండ్ చాలా ఉంటుంది. ఎందుకంటే తెలంగాణలో ఉన్న పంట ఇక్కడ లేదు. ఆ తెలంగాణలో మళ్ళీ బ్రాండ్స్ వల్ల టాప్ ఉన్నది అంతగడ్డ ఎక్కడ మొత్తం కాన్స్టెన్సీలో. మన ఒక కాన్స్టెన్సీలోనే దగ్గర దగ్గర అన్ని ధాన్యాలు కలుపుకుంటే 7 లక్షల మెట్రిక్ టన్ను ధాన్యం పండిస్తున్నాం మనం. ఆబితాబి కలుపుకొని 7 లక్షల మెట్రిక్ టన్ను ఒక బాన్సోడ కాన్స్టెన్సీ. కాబట్టి ఈనాడు ఈ రైతు బతకాలనే ఉద్దేశంతో కొంత ఆలోచన చేస్తామట్టు. మీరందరూ కూడా విఘ్నులు, నేను కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు, కొత్త వ్యక్తం కాదు. సరే మన మీద తోటికి వచ్చారు, పట్టుకొచ్చి ఒక్కొక్కటి తీసుకొచ్చి నిలబెడుతున్నారు. బీజేపీ పార్టీ నుంచి నిజాంబేకలు వచ్చిన ఆయన అక్కడ పోయినసారి ఓడిపోయిండు, అక్కడ ఓడించారు. ఒకసారి గెలిచిండు, అది కూడా గెలిచినప్పుడు మన టీఆర్ఎస్ పార్టీ సపోర్ట్ తోనే అప్పుడు కేసీఆర్ గారు వచ్చి ప్రచారం చేస్తే గెలిచిండు ఒకసారి. ఇక ఆయన వచ్చి పెద్ద పెద్ద మాట్లాడుతుంటాడైతే మన బీఓసీ పడిపోవాలి. ఆ మాటలు మాట్లాడుతున్నాను, అన్ని పుట్టి అబద్దాలు. కాంగ్రెస్ ఒక పక్కన వస్తున్నారు,
ఆ ఎల్లారెడ్డి అక్కడ ఓడిపోయాడు. పోయినసారి 35,000 ఓట్లతో ఓడిపోయాడు సురేందర్ చేతితో. ఎక్కడ కథ వేరుంది ఆయనది, ఆ కథలు వేరు ఆయనది, ఈయన కథలు వేరు. ఈయన ఈ ఎడ్నల్ లక్ష్మీనారాయణ ఒక కథ చెప్తాను, ఏమంటాడంటే నవ్వాలనో ఏడవాలో నాకు అర్థం కాలేదు కానీ హనుమాజ్పేట గ్రామం ఉంది, నేను ఎటువంటి ఉన్నా మీకు తెలుసు, గత 30 ఏళ్ళు చూస్తున్నారు నా మనస్తత్వం ఏంది, ఎవరికి ఏమంటాను ఎట చేస్తాను సంగతి తెలుసు. హనుమాజ్పేటలో ఒక దుకాణం ఉంది, నాకు తెలియదు దుకాణం ఎక్కడుందో. అందులో బీజేపీ కార్యకర్త కూర్చుంటాడట, ఒకడు డీసీఎంఎస్ మాది తీసుకొచ్చి తాగిండట, కరెంటు కంబ గుద్దీడు కంబ పడేసాడు, తీసుకుపోయి బేవచ్చులో వాడు తీసుకుపోయి ఆ మడిగలు దొరకొట్టాడు దుకాణంలో. అది నడిపించినోడు కూడా బీజేపీ కార్యకర్తనే, మళ్ళీ డీసీఎం నడిపిస్తాడు, తాగింది బాగా. ఎండల లక్ష్మణ్ వచ్చి హనుమాజ్పేటకి వచ్చి ప్రెస్ మీట్ పెడతాడు, ఏమంటే మా కార్యకర్త చంపడానికి పోచారం శ్రీనివాసరెడ్డి డీసీఎంఎస్ తోలేసాడు. ఎంత తెలివి ఉందనుకుందామా, ఏమన్నా మాంస లేకుంటే ఏమన్నా మానవత్వం ఉందా. నిజామాబాద్ కలిసి ప్రెస్ మీట్ పెట్టాడు ఆ మర్యాద రెడ్డి, ఇద్దరు కలిసి ఆ మర్యాద రెడ్డి బీజేపీలో ఉండగా. మీకు అవసరం రా చంపడం గుద్దడం మీకు అలవాటు కదా, నాకు కాదురా బాబు, బతికిస్తాను తప్పితే చంపం ఎవరిని, మా సంస్కృతి కాదు. శత్రుకైన ఆపదస్త కాపాడుకునే తత్వం మాది. ఇక్కడే ఒట్యం ఈయనే పెరుగుతున్నాం. కానీ మీరు ఎక్కడికైనా వచ్చి అబద్దాలు చెప్పి ప్రజలు మోసం చేయకండి. అప్పుడప్పుడు సీఎం గారు అంటారు ఒక మాట, నాలాంటి ఒక ఆయన బట్టలు కొట్టే బట్టలు కూడా సూది కింద పడ్డదట, దొరుకుతలేదు, అది చిన్నగా ఉంటే దొరుకుతలేదు, కళ్ళ కనబడతలేదు. దేవుడు వెంకటేశ్వర మొక్కుతున్నట, దేవుడా దేవుడా నా సూది దొరకరి నీ 10 కిలో చక్కెర పెట్టి పంచుతానని చెప్పాడట, 10 కిలో చక్కెర కొని పంచుతానట. ఈ తగిన భార్య ఉరికి వచ్చింది, నువ్వు ఏం మొక్కుతున్నావు ఏం సంగతి అంటే, లేక ఇట్లా నా సూది పోయింది మొక్కుతున్నాను, ఏం పంచుతావు అంటే 10 కిలో చక్కెర వచ్చి 10 పైసలు సూది కోసం 10 కిలో చక్కెర వస్తావా, ఇది ఎక్కడ కదా అంటే సూది దొరకని మనం పంచడం చూద్దాం అన్నట్టుంది కాంగ్రెస్ పార్టీ హామీలు. మోచేది బెల్లం పెట్టడం, మోసం చేయడం, ఓటు వేసుకోవడం. ఈ రేవంత్ రెడ్డి అట టికెట్ నమ్ముకునేటువంటి దొంగ, ఇంకా గాంధీ భవన్ కాలబెడతానున్న రోజు పోస్టర్స్ బ్యానర్స్ ఇక నడుస్తూనే దంగా నడుస్తూ ఉంది. నిన్న కామెడీకి వస్తే అందరు లేచి వెళ్ళిపోయారు ఆయన మాట వినకుండా, ఆయన మాట్లాడుతుంటే అందరు వెళ్ళిపోయారు, గుర్తులు కాలైపోయినాయి. నువ్వు ఏం చేయగలుగుతావు, కేసీఆర్ కు ముఖాబులను ఉన్నావా, కేసీఆర్ అంత తెలివి పరిపాలన దక్షత మీకుందా, సంవత్సరం ఒక ముఖ్యమంత్రి అయితే మీరు రాష్ట్రాన్ని పరిపాలిస్తారా ముఖ్యమంత్రి మార్చుకుంటారా, నెలకో ముఖ్యమంత్రి ఆరు నెలకో ముఖ్యమంత్రి ఇదే పని అది. ఇక బీజేపీల కథ, వాళ్ళ ప్రజలకు ఏం చేస్తారో చెప్పరు. ఇప్పుడు నేను ఇన్ని చెప్పినా మన రాష్ట్రంలో తెలంగాణ ప్రభుత్వం వచ్చింది ఇంకా చాలా ఉన్నాయి, ఇంకా ఒకటి కాదు రెండు కాదు 100 ఉన్నాయి. మన తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రజలకు రైతులు చేసినటువంటి కార్యక్రమాలు ఒక 100 ఉన్నాయి. మాధవ్ చెప్పమంటే మాధవ్ చెప్తాడు, నువ్వు కూడా అప్పుడే ప్రభుత్వం వచ్చింది కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం 10 ఏళ్ళు అయింది, నువ్వు చెప్పు ఒక స్కీమ్ ఏం చేసినావు, ఏం చేసినావు, అదానికి జేబు నింపడానికి కోసం మొత్తం ప్రైవేటైజేషన్, రైల్వే ప్రైవేటైజేషన్, ఎయిర్పోర్ట్ ప్రైవేటైజేషన్, ఇండస్ట్రీ ప్రైవేటైజేషన్, సింగరేణి ప్రైవేటైజేషన్, ఒక్కడు చెప్పు బీజేపీ కార్యకర్తలు మీ ప్రభుత్వం కేంద్రంలో ఉంది కదా, మేము చెప్పినటువంటి పద్ధతి ఒక్కటి చెప్పండి, మీరు ఏం చేశారు ప్రజల కోసం ఒక్కటి చెప్పండి, దమ్ముంటే లేదు చెప్పడానికి ఏం లేదు అక్కడ. ఈరోజు మనం ఎన్ని చెప్పడానికి మనకున్న అవకాశాలున్నాయి, ఈ ఎన్నికల్లో 30 తారీఖు ఎన్నికల్లో మీరందరూ కారు గుర్తుపైన ఓటేసి ఎప్పటిలాగానే మమ్మల్ని దీవించవలసిందిగా సుంకిన గ్రామం కోరుకుంటూ సాజి అంటున్నాడు 8 లక్షలు ఇచ్చిన ఇంకా 10 కావాలని, పాడి మరే కాపాడుకుంటే 10 కాదు 20 వస్తాయి, పాడి మరే గడ్డేస్తే
మళ్ళీ తెల్లని పాలు పెట్టుకోవచ్చు. నువ్వు అడిగిన 10 లక్షలు కూడా వచ్చేస్తే కూడా వస్తాయి. మనం దున్నపోతు పాలు గడ్డి చేసామనుకో, అది పాటిస్తుందా? ఇవ్వది. వెనుక పోతే దద్దది, ముంగడికి వస్తే పొడుస్తుంది. పాటి బర్ర ఎవరో, దున్నపోతే ఎవరో, అది మీకు అందరికి తెలుసు. మంచిని మనం పోషించుకుంటే మంచి జరుగుతుంది సమాజానికి, ఆ దేవుడు కూడా మనకు ఆశీర్వదిస్తాడు. కాబట్టి వచ్చే ఎలక్షన్ లో మీ అందరి ఆశీర్వాదంతో కారు గుర్తుపైన ఓటేసి మంచి మెజార్టీ సుంకిని ఫస్ట్ బూత్ కాబట్టి, నంబర్ 1 నంబర్ 2 సుంకి నుంచి ప్రారంభమైతే కాబట్టి శుభం పలకవలసిందిగా మీకు అందరు విజ్ఞప్తి చేస్తూ తెలుగులో తీసుకుంటారు. జై తెలంగాణ, జై తెలంగాణ. కారు గుర్తుకే, కారు గుర్తుకే, కారు గుర్తుకే.